ఉన్న పనులు చేసి ఇది ఉంటే మంచిదే అసలు ఉన్నియే తీసేస్తాడు పిల్లలకి ఇతవరకి డబ్బులు వచ్చేవండి మా పిల్లలకి కాలర్షిప్ అనేసి 7000 8000 ఈ సంవత్సరం అయ్యి కూడా లేవు పిల్లలకి కాలర్షిప్ రాలేదు అసలు ఇంక డబుల్ డబుల్ అదే ఇదే ఇంక ఎక్స్ట్రా నాగుతండి మా దగ్గర అసలు బాలేదు ఆడు ఏం చేయలేదు ఉనియే తీసేస్తాడు నేను ఇంకేం ఇస్తాడు వాలంటీర్స్ నన్ను పెట్టారు కదా ఇంటింటికి గుమ్మం వద్దకు పాలన సెట్ల కింద కూకొని వెళ్ళిపోతాను ఏం లేదండి మానటోల మీద ఇంకా ఇబ్బంది ఇసుక ఆఫీసి 5-6 నెలలు పనులు లేకుండా చేశాడు అసలు 5-6 నెలలు మా మగవాళ్ళకి పనులు లేకుండా చేసి అసలు ఊరు కూడా పంపించేసామ్మా ఆయన పని లేక ఇక్కడ కష్టపడి పెట్టలేక ఆయనకి కూరగాయ ధరలు కూడా పెరిగిపోయినాయి కదా అంటే ఉల్లిపాయలు చూసుకుంటే చాలా రేటు ఉల్లిపాయ 100 రూపాయలు కేజీ 150 అయ్యి ఏ రోజైనా అంత రేట్ ఉంది అసలు ప్రభుత్వం ఎలా అనిపించింది ఈ ప్రభుత్వం ఎలా అప్పుడు ఏదో కేజీ 12, 11, 20 ఎప్పుడు తక్కువే ఎప్పుడు అంత రేట్ లేదు ఉల్లిపాయ రేట్ అసలు మాకు తెలిసాక మేము పుట్టాక అంత రేట్ లేదు 200 కేజీ అంతే ఎప్పుడు ఉంది 200 ఈడొచ్చాక 200 అయ్యింది అది ప్రభుత్వం కరెక్ట్ కాదంట అసలు ఈడ తగినాడే కాదు ఎవరు అదంతా మాసం చేసి గెలిచాడాడు ఆడకాడే గెలవలేదు అసలు ఆడకాడ గెలవలేదు అసలు ఆడవాళ్ళన్నో ఓటు వేయలేదు ఆడికి అది మోసం వల్లే జరిగింది కానీ ఆడు మట్టుకు గెలిచే ఓట్లు ఆడు నిజాయితీగా గెలవలేదు అందుకే ఆడు నిజాయితీగా పనిచేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మద్యపాన నిషేధం అని చెప్పేసి ఒకటి పెట్టారు కదా అది ఎంతవరకు కరెక్ట్ అండి అంటే రేట్ పెంచాడు దానికి అది రేట్ అయిపోతే మగవాళ్ళు తంతండ్ర కూడా ఇంటికాడ ఆడవాళ్ళు అదంతా ఉట్టిదే అదంతా ఉట్టిదే అండి మా ఆడపడసాలు ఆయన మన అయితే సూత్రాలు కూడా అమ్ముకోండు మందుకి మరి పనులకు డబ్బులు ఇసుక ఆఫీసాడు పనులకు వెళ్ళడానికి డబ్బులు మొన్న వదిలేడు 4 నెలలు 3 నెలలు పన్నేది అసలు మీరేమంటారు అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ముందు ముందు ఎలా ఉండబోతుంది అసలు ఆడు అన్నాలు ఇదే పని అండి అసలు ఏం రాదు పిల్లలకి అవన్నీ ఉట్టి మాటలు అయ్యి అది కాగితాలు దండగా మేము చెప్పడం మా నోరు దుకాణానికి ఇదేది అన్నాడు చెప్పుకుంటాం కానీ ఇప్పుడు మత్తు అంటే చేపలు పట్టే వాళ్ళకి వాళ్ళకి ఇచ్చారు రైతు భరోసా అని చెప్పిచ్చారు ఏం లేదు ఒక 100 మందిలోనూ 10 మందికి రావడం కష్టము మాకు పొలం ఉంది మాకు 3 ఎకరాలు పొలం ఉంది 3 ఎకరాలకు వస్తుందని అన్నారు అసలు ఇంత మట్టుకి ఏం రాలేదు మా పొలానికి లేదు మా పొలానికి రాలేదు ఏమో వచ్చినాయి ఎక్కడో ఏ 100 మందిలో 10 మందికి వచ్చినాయి అందరికి రాలేదు అది నమస్తే అండి చెప్పండి నా పేరు గాయత్రి అండి మా వారు ఆర్టీసీలో చేసి రిటైర్ అయినారు ఆర్టీసీ వాళ్ళకు ఫెన్షన్ లేదు ఆ విషయం అందరికీ తెలుసు ఆర్టీసీ వాళ్ళకు 2400 పిఎఫ్ ఫెన్షన్ తప్పించి ఏమీ రాదు మీకు ఇల్లుంది కదా మీకు వైట్ కార్డ్ రాదు మీకు ఇల్లుంది కదా మీకు ఫెన్షన్ ఇవ్వరు మీకు ఇల్లుంది కదా ఆరోగ్యశ్రీ ఇవ్వరు అని అంటారు ఇల్లు ఉంది అంటే కింద మేము ఉంటాం పైన పిల్లవాడు ఉంటాడు మాకు ఏ రకమైన ఇన్కమ్ వస్తుందని ఇల్లుంది అంటారు 100 గజాల ఇల్లు ఉండడం అనేది తప్ప ఈ ప్రభుత్వంలో మాకు మంత్లీ ఇన్కమ్ లేదు మరి వృద్ధాప్య ఫెన్షన్ రాసుకొని కనీసం మినిమంలో మినిమం ఇది వస్తుందమ్మా ఇది రాదమ్మా అని చెప్పాలి కదా ఏది దీనివల్ల మీకు ఏది రాదు దీనివల్ల మీకు ఏది రాదు అని 6 నెలల ప్రభుత్వంలో మీకు ఎలా అనిపించింది ఈవెన్ ఒక్క ఉపయోగం నాకైతే ఇప్పటి వరకు కనిపించలేదు మరి ఆయన 6 నెలల్లో బెస్ట్ సీఎం అనిపించకుండా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ప్రభుత్వం చెప్తున్నారా ప్రజలు పబ్లిక్ చెప్తుందా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఆయన వరకు అదే ఇట్లా అనుకుంటే మీరేం చేయాలి పబ్లిక్ ఇబ్బంది లేకుండా మీరు అన్ని ఏమీ లేదు మనకు మినిమంలో మినిమం ఏం అడుగుతున్నామండి.